స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో 10,000 మందితో భారీ ఎత్తున రోడ్లు ఊడ్చే కార్యక్రమం నిర్వహిస్తోంది బల్దియా. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి జి వినోద్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. అదే విధంగా చుట్టుపక్కల మీకు శుభ్రంగా ఉంచారా? మనము తడి చెత్త పొడి చెత్త మనము పోయిన సంవత్సరం 3,500 మెట్రిక్ టన్ తీసుకెళ్తే ఈసారి 4,500 మెట్రిక్ టన్స్ మనం డంప్ యార్డ్ తీసుకెళ్తున్నాము. ఇదే మనకు ప్రూఫ్, మనం క్లీన్ గా ఉంచుతున్నాము టౌన్ అని. అందుకోసమే 6 క్వశ్చన్లకు స్వచ్ఛ సర్వేక్షణ్లో మీరు మన హైదరాబాద్ ను మొదటి స్థానంలో తీసుకెళ్లి ఇండియాలో ముందు స్థానంలో కూర్చుండబెడతామని 2018 స్వచ్ఛ సర్వేక్షణ్లో. అందరికీ స్వచ్ఛ భారత్ అంటే తెలుసు, కానీ మీకు స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షణ్లో మా హైదరాబాద్ లో పాల్గొంటున్నాము. ర్యాలీలో కానీ మరియు స్కూల్ కమిటీలలో కానీ మా స్వచ్ఛదూతలు వచ్చి డోర్ టు డోర్. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో 10,000 మందితో భారీ ఎత్తున రోడ్లు ఊడ్చే కార్యక్రమం నిర్వహిస్తోంది బల్దియా. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి జి వినోద్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. You all to please maintain lines, please make way. Reduce, reuse, recycle అనేటువంటి సిద్ధాంతం ద్వారా తగ్గిద్దాం, మళ్ళీ తిరిగి ఉపయోగిద్దాం. అండ్ హోమ్ కాంపోస్టింగ్ కూడా, ఒక ఇంట్లో 1 కిలో చెత్త ఉత్పత్తి అయితే దాంట్లో 1/2 కిలో కిచెన్ వేస్ట్ ఉంటుంది. దాన్ని మనం ఒక ఎకో పార్ట్స్ కానీ ప్లాస్టిక్ బకెట్లలో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను మనం ప్రతిరోజు వేసుకొని కోకోపీట్ వేసినట్టయితే అది ఎరువుగా తయారవుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 అనేటువంటి ఒక పరీక్షను నగర వాసులందరికీ కూడా భారత ప్రభుత్వం ఈ పరీక్ష గురి చేస్తుంది. ఈ పరీక్ష 15వ తారీఖు మొదలై 22వ తారీఖు ఎండ్ అవుతుంది. ఇది భారతదేశంలో 4 జనవరి నుంచి మార్చి 10వ తారీఖు వరకు దాదాపు 4,041 మున్సిపాలిటీలలో 40 కోట్ల మందికి ఈ పరీక్షను పెడుతున్నారు. ఈ పరీక్ష స్వీయ పరీక్ష, మనకు మనం పెట్టుకునేటువంటి పరీక్ష. మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దాం. నేను మారుతాను, నా నగరాన్ని మారుస్తాను. నేను ఎట్టి పరిస్థితులలో రోడ్డు మీద ఉమ్మి వేయను అంటే ఒక 10 సూత్రాల ప్రతిజ్ఞ మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
రోడ్లు ఊడ్చే కార్యక్రమం నిర్వహిస్తోంది బల్దియా. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. మన వాకిలి, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మనమంతా మమేకమై కదలాలి. మన ఇల్లు, మన వాకిలి, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మనమంతా మమేకమై కదలాలి.